నో అడ్మిషన్ బోర్డులు సాధారణంగా కార్పొరేట్ కాలేజీల్లో చూస్తూ ఉంటాం, కానీ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు కూడా నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? వాచ్ ది స్టోరీ. ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థులు లేక మూత పడుతున్న రోజులేవి. అలాంటిది మంచిర్యాల ఫోన్ కాల్ ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పేరుతో విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో పాఠశాలల్లో సీట్లు నిండిపోయాయి. అంతేకాకుండా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధిస్తుండటంతో పిల్లలు ఈ స్కూల్కు క్యూ కట్టారు. దీంతో 80 మంది విద్యార్థులు ఉండే ఈ పాఠశాలలో 120 మంది విద్యార్థులు చేరారు. ఇక్కడి ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం నో అడ్మిషన్ అనే బోర్డు పెట్టకూడదు. మనం ఏ పిల్లవాడు వచ్చినా కూడా అడ్మిషన్ చేసుకోవాలి. కాకపోతే మనకి ఇక్కడ యాక్చువల్గా 80 మెంబర్స్ కంటే ఎక్కువ అకామిడేట్ చేయలేము. కాకపోతే 126 ఇప్పటి వరకు నవ్వు అడ్మిషన్స్ అయినాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మనం నో అడ్మిషన్ అనే బోర్డు పెట్టాల్సి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మనకి ప్లేస్ లేకపోవడం, దాంతో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయలేకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. దీనికి మెయిన్ కారణం ఏమిటంటే మనకి ఎవ్రీ ఇయర్ గురుకుల సీట్లు రావడం, తర్వాత పాఠశాల మీద జనాలకి ఒక మంచి టీచర్స్ మీద ఒక మంచి నమ్మకం అభిప్రాయం ఏర్పడడం వల్ల, దానివల్ల మనకు ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఎక్కువ మంది పిల్లలు రావడం వల్ల మనం వాళ్ళని ఇక్కడ అంతమందిని అకామిడేట్ చేయలేకపోవడం వల్ల, ఇది యాక్చువల్గా జూన్ మంత్ ఎండింగ్, ఇంకా జూలై ఆగస్టు కూడా ఉంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. అయితే ఇంత ఆదరణ పొందుతున్న ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల లేమితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు సరిపడా మౌలిక వసతులు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈరోజు స్కూల్లో ఇంతమంది స్ట్రెంత్ రావడానికి కారణం, అడ్మిషన్ క్లోజ్ చేసే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం. మరి ఉపాధ్యాయ బృందం మరి ఈరోజు ఈ పొనుకొల గ్రామంలో 99% విద్యార్థులు నిలిన జరగడం కారణం ఏంటంటే వాళ్ళు చేసిన కృషి వల్లనే ప్రభుత్వ బడి నడుస్తుందంటే కారణం ఇక్కడ ఉపాధ్యాయ బృందము మరియు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు, శ్రీనివాస్ సార్ గారు. ఎందుకంటే ఇక్కడున్న పిల్లల తల్లిదండ్రులు అంతా పేదవాళ్ళు, ప్రైవేట్ స్కూల్లో చదివేయాలంటే ఫీజులు కానీ కట్టలేని పరిస్థితి. వారిని ఉద్దేశంగా తీసుకొని సారు అక్కడున్న శ్రమ తీసుకొని ఈరోజు స్ట్రెంత్ పెంచడం కారణం వాళ్ళే. ముఖ్యంగా ఏంటంటే ఈ అడ్మిషన్ క్లోజ్ చేసింది కాబట్టి గవర్నమెంట్ స్పందించి ఉపాధ్యాయుల సంఖ్య కానీ, ఇక్కడ ఉన్న స్కూల్ వాతావరణంలో ఉన్న బెంచీలు కానీ అండ్ కావలసిన సామాగ్రి కానీ పెంచినట్లయితే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు క్యూ కట్టడంపై విద్యావేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.